బాక్సింగ్ యోధుడు మైక్ టైసన్ హఠాత్తుగా వీల్ చైర్లో కనిపించారు. ఇటీవల ఓ సందర్భంలో చావు సమీపిస్తోందని కామెంట్స్ చేసిన మైక్ టైసన్ ఇప్పుడిలా వీల్ చైర్లో ప్రత్యక్షమవటం చాలా మందిని షాక్ కి గురిచేసింది. టైసన్ కు ఏమైందంటూ ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. 56 ఏళ్ల టైసన్ అమెరికాలోని మియామీ ఎయిర్పోర్ట్ లో ఇలా వీల్ చైర్లో కనిపించారు. చేతిలో వాకింగ్ స్టిక్ కూడా పట్టుకోవటం గమనార్హం. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ సియాటికా అనే సమస్యతో బాధపడుతున్నారు. ఇది వెన్నునొప్పికి సంబంధించిన సమస్య. కొద్ది రోజుల క్రితం న్యూయార్క్లోనూ టైసన్ వాకింగ్ స్టిక్ సాయంతో నడుస్తూ కనిపించాడు. వాకింగ్ స్టిక్ కేవలం జాగ్రత్త కోసమేనని, తన ఆరోగ్యం బానే ఉందని టైసన్ చెప్పాడు. టైసన్ ఆరోగ్యం అంత సీరియస్గా ఏమీ లేదని ఆయన సన్నిహిత వర్గాలు కూడా వెల్లడించాయి. టైసన్లో ఉన్నట్టుండి ఈ వైరాగ్యానికి అనారోగ్య సమస్యలే కారణమన్న సందేహాలు వినిపిస్తున్నాయి. మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్ పై ఇటీవలే కనిపించిన సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరో హీరోయిన్లుగా నటించిన లైగర్ సినిమాలో మైక్ టైసన్ కనిపించారు. ఇండియన్ స్క్రీన్ పై మైక్ టైసన్ కనిపించడం ఇదే తొలిసారి.